రాజశేఖర్ రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా పద్మూడు సంవత్సరాలు అయింది రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి పద్మూడు సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు వరకు మీ గుండెల్లో బ్రతికే ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వస్తుంది అంటే ఇంతమందిగా వేలాది మందిగా స్వాగతం పలకటానికి వచ్చారే రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారే మరి వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినట్ట లేకపోతే ఇంకా జీవించే ఉన్నట్ట మహానేతకు మరణం లేదు అని మరొక్కసారి నిరూపించినందుకు రాజశేఖర రెడ్డి బిట మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ఐదేళ్లే పరిపాలించినా ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఏది చేసినా అద్భుతంగానే చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం రెండు లక్షలున్నా నాలుగు లక్షలున్నా ఒకేసారి మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది కదా ఉచిత విద్యతో ఆలోచన చేసిన మొట్టమొదట నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు కదా పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోవాలి అప్పుడే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటకు వస్తాయి అని కావాల్సినవి చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్న భరోసా కల్పిస్తే ఎంతమంది పేద విద్యార్థులు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే చదువుకున్నారు కదా ప్రపంచంలో ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా పేదవాడు ఇంట్లో జబ్బొస్తే ఇంటిల పాదే అప్పులు పాలైపోతుంది కదా అని రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్న రోజులు కదా ఎవరు ఆలోచన చేశాడు పేదవాడు ఫోను చేసిన ఇరవై నిమిషాలకు వన్ నాట్ ఎయిట్ రావాలని రాజశేఖర రెడ్డి గారు కదా నలభై ఆరు లక్షల మందికి పక్కా ఇల్లు కట్టిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు కదా లక్షల ఎకరాలకు పోడు భూములకు పట్టాలు ఇచ్చిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు కదా మైనారిటీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు కదా ప్రతి వర్గాన్ని ప్రతి కులాన్ని ప్రతి మన మతాన్ని కడుపులో పెట్టుకొని ప్రేమించాడు కదా రాజశేఖర రెడ్డి గారు మరి అలాగదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలాగదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి అలాగదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక మీకేమొచ్చింది మీ వనపర్తికి ఏమొచ్చింది మీ గ్రామానికి ఏమొచ్చింది మీ కుటుంబానికి ఏమొచ్చింది మీ ఏమొచ్చింది ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కదా కేసీఆర్ సారు రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా కేజీ టు పీజీ ఉచిత విద్య సిపిఎస్ఈ సిలబస్ ఫుల్ ఫ్రీ అన్నాడే ఇచ్చాడా ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చాడా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ ప్రతి ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ప్రతి నెలా ఇస్తానన్నాడే ఇచ్చాడా అల్లుడొస్తే ఎడబండాలి అన్నాడు కదా అంతకుముందు ఎప్పుడు అల్లుడు రాలే పాపం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకరేమైన బిడ్డలకు పెళ్ళిళ్ళు అయినాయి కదా అంతకు మిల్లలు మన బిడ్డలంతా మన ఇంట్లోనే ఉండే ఆత్మగౌరవ ఇల్లు అన్నాడు కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడే ఒక్కరికైనా ఇచ్చాడా ఒక్కరికైనా ఇచ్చాడా మూడెకరాల భూము అన్నాడు ఇచ్చాడా పోడు భూములకు పట్టాలన్నాడు ఇచ్చాడా యాభై ఏడేళ్లకే పెన్షన్ అన్నాడు ఇచ్చాడా ఉచిత ఎరువులు అన్నాడు ఇచ్చాడా ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ జన్మకి ఈ వనభర్తి ఈ పాలమూరు జిల్లాకి ఆదరించింది ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఈ పాలమూరు జిల్లాలో లక్షల ఎకరాలకు నీళ్లు పారించిన ఘనత ఎవరిది రాజశేఖర రెడ్డి గారు కలువకుర్తి ద్వారా నాలుగు లక్షల ఎకరాలు బీమా ద్వారా రెండు లక్షల ఎకరాలు రాజీవ్ నెట్టెంపాడు ద్వారా రెండు లక్షల ఎకరాలు ఇవన్నీ చేసింది ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ కూడా ఈ ప్రాంతానికి వనపర్తి నియోజకవర్గానికి చేసింది ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కలువకుర్తి ప్రాజెక్టు ద్వారా బీమా ఫేజ్ లక్ష పదహైదు వేల ఎకరాలకి రోజు నీళ్లు పారుతున్నాయంటే కారణం ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కదా ఇక్కడ భూముల్లో పంట పండుతుంది అంటే ఇక్కడ భూముల విలువ పెరిగింది అంటే దానికి కారణం ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కదా ఈ వనపర్తిని ఎంతగా ప్రేమించాడు రాజశేఖర్ రెడ్డి గారు ఎంత గౌరవం ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి వన్ నాట్ ఫోర్ పథకం ఎక్కడి నుంచి మొదలు పెట్టారు ఈ వనపర్తి నుంచి మొదలు పెట్టారు రాజశేఖర్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చే పావుల వడ్డీకే రుణాల పథకం ఎక్కడి నుంచి మొదలు పెట్టారు ఈ వనపర్తి నుంచే మొదలు పెట్టారు అది కదా వనపర్తికి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన గౌరవం ఈ వనపర్తిలో మున్సిపల్ కాంప్లెక్స్ కట్టిన ప్రభుత్వ కార్యాలయాల కట్టిన రాజశేఖర రెడ్డి గారు కట్టారు ఈ వనపర్తి నియోజకవర్గంలో ఎన్ని పల్లెలకు లింక్ రోడ్లు వేశారు ఇంటర్నల్ రోడ్లు వేశారు రాజశేఖర్ రెడ్డి గారు అసలు ఈ వనపర్తిలో దళితవాడకు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు ఎప్పుడైనా దళిత వాడకు పోవడం చూసారా మీరు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఈ వనపర్తిలో ఈ దళిత వాడకు మీ దళిత వాడకే వచ్చాడు కదా మీకే ఇల్లు ఇచ్చినాడు కదా మీ అవసరాలు తీర్చినాడు కదా రాజశేఖర రెడ్డి గారు మరి అలా కదా ఉండాలి ముఖ్యమంత్రి అంటే మరి కేసీఆర్ గారికి చేతనైందా పాలన ఏం చేశాడు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన ప్రాజెక్ట్ అదే కనుక పూర్తయితే ఎనిమిది లక్షల ఎకరాలకు పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లాలో నీళ్ళు వస్తాయే చేతనైందా కేసీఆర్ కు పూర్తి చేయడం చేతనైందా కేసీఆర్ కు పూర్తి చేయడం కరీవన ప్రాజెక్టు ఖరీవైన రిజర్వాయర్ ఎనిమిది ఏళ్ళైంది కేసీఆర్ గారు గుడిసేసుకుని మరీ కూర్చొని పూర్తి చేస్తానన్నాడే కేసీఆర్ గుడిసె కనిపిస్తుందా ప్రాజెక్టు పూర్తయిందా రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే ఎన్ని నీళ్ళొచ్చును కానీ కాళేశ్వరం మీదున్న ప్రేమ కేసీఆర్కు పాలమూరు రంగారెడ్డి మీద ఉందా ఈ జిల్లా మీద ఉందా దక్షిణ తెలంగాణ మీద ఉందా ముమ్మాటికీ లేదు కదా మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే పేరేమిటి మీ ఎమ్మెల్యే పేరేమిటి నీళ్ళ నిరంజన్ రెడ్డి అంట కదా నీళ్ళ నిరంజన్ రెడ్డి అంట కదా ఈయన ముఖానికి నీళ్ళు ఇచ్చినట్టేనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలకు నీళ్ళొచ్చు కదా మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ గారు అట్టకెక్కిస్తే కాళేశ్వరం ప్రాజెక్టును ముందరేసుకుంటే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఈ జిల్లాకే మంత్రి కదా మరి నీళ్ళు కావాలి మాకు అని ఎప్పుడైనా అడిగినాడా మరి కన్నీళ్లు మాత్రమే మిగిల్చిన ఈ మంత్రి ఈ నిరంజన్ రెడ్డికి నీళ్ళ నిరంజన్ రెడ్డి అనాలనా లేకపోతే కన్నీల నిరంజన్ రెడ్డి అనాలనా ఏమనాలయ్యనని ఏమనాలయ్యనని కన్నీళ్ల నిరంజన్ రెడ్డిని అనాలి కదా ఏమైనా చేశాడా మీకు వనపర్తి నియోజకవర్గం ఏదైనా బాగుపడిందా అసలు ఈయన అధికారంలోకి రాకముందు అసలు ఎమ్మెల్యేకి పోటీ చేయడానికే డబ్బులు లేవట కదా ఇప్పుడు మంత్రి అయినాక వేల కోట్లు సంపాదించాడట కేసీఆర్ గారు పెద్ద ఫామ్ హౌస్ కట్టుకుంటే ఈయన కూడా నూట యాభై ఎకరాలలో ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నాడట కదా పెద్ద పెద్దదోరైపోయాడట పేనుకు ఇస్తే నెత్తంతా కోరిగేసిందట ఏం చేశాడు నెత్తంతా కొరిగేశాడు కదా అసలు ఏ భూములు వదలడట కదా గుడిని గుడిలో లింగాన్ని మింగేరకమట గుడిని మింగుతాడట గుడి భూములను మింగుతాడట ప్రభుత్వ భూములను మింగుతాడట కూడా మింగేస్తాడట కదా అసలు అన్ని భూములు ఈయనకే కావాలట చెరువుల పేర్లు చెప్పి వందల కోట్లు మింగేశాడట ఇక ఈ బకాసుడు ఇంకెంత తినాలే ఎంత తింటే ఈయన ఆకలి తీరాలే ఇలాంటి వాళ్ళు నాయకులు ఈయన మంత్రి ఈ నిరంజన్ రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడాడు అసలు నోటికి అదుపు ఉందా ఇప్పుడు నిరంజన్ రెడ్డి నోటికి ఉందా వ్యవసాయ మంత్రి మంత్రిని చేశాడు కదా కేసీఆర్ సారు ఎలా అయ్యాడు మంత్రి ఏమన్నా ఎలా అయ్యాడు మంత్రి మందు తాగేవాడు ముఖ్యమంత్రి అయితే పెగ్గు పోసేవాడు మంత్రన్నా కావాలి కదా మీ ఊర్లో వాళ్ళే చెప్పారు నాకు వ్యవసాయ శాఖ మంత్రి బయట సన్న బియ్యం వెయ్యమని వేయమని చెప్పింది వీళ్ళే బయట సన్న బియ్యం మూడు వేల రూపాయలకు అమ్ముతుంటే కనీసం మద్దతు ధర ఇచ్చుకొనడం చేత కాలేదు ఈ వ్యవసాయ మంత్రికి రైతులకు ఇచ్చింది ఎంత పద్నాలుగు వందలు పదహైదు వందలకిచ్చి ముంచేశారు కనీసం మద్దతు ధర ఇచ్చి కూడా కొనడం చేత గాని ఈ వ్యవసాయ మంత్రి ఒక మంత్రేనా ఈ బోడి దానికి మళ్ళీ వ్యవసాయం అని ఒక శాఖ ఉండాలి ఆ శాఖకు మంత్రి ఒక మంత్రి మంత్రి ఉండాలా అంతా దండకే కదా ఎందుకు ఈ మంత్రి ఉన్నట్టు అసలు లైన్లలో లైన్లల్లో పాపం రైతులు ఎరువుల కోసం నిలబడి లైన్ లైన్లైన్లో నిలబడి చచ్చిపోతే ఏమన్నాడు సినిమా టికెట్ల కోసం లైన్లలో నిలబడి చచ్చిపోవడం లేదా గిది అంతే కదా అన్నాడు కదా అన్నాడా లేదా అంటే రైతుల ప్రాణాలంటే అసలు విలువే లేనివాడు ఈయన వ్యవసాయ మంత్రి వంగ చేతగా వరిసేనంతా నేనే కోసానన్నాడట